ఓం శాంతి. మురళి తారీఖు ఫిబ్రవరి 12, 2021. సాకార్ మురళి. మధురమైన పిల్లలారా, సంపాదనపై మీకు చాలా ఆసక్తి ఉండాలి. ఈ చదువులోనే మీకు సంపాదన ఉంది. ప్రశ్న: జ్ఞానము లేకుంటే సంతోషము కలిగించు ఏ విషయము కూడా విఘ్న రూపమవుతుంది. సమాధానం: సాక్షాత్కారం అవడం సంతోషించు విషయమే, కానీ యథార్థ జ్ఞానము లేకుంటే ముందు కంటే ఎక్కువగా తికమక పడతారు. ఎవరికైనా తండ్రి సాక్షాత్కారము జరిగిందనుకోండి, బిందువు కనిపించిందనుకోండి, ముందుకంటే ఎక్కువగా తిక్కమక్క పడతారు. అందువలన జ్ఞానము లేని సాక్షాత్కారం వలన ఏ లాభము ఉండదు. ఇందులో ఇంకా ఎక్కువగా మాయ విఘ్నలను కలిగిస్తూ ఉంటుంది. చాలామందికి సాక్షాత్కారాల వలన అసత్య నశ కూడా పెరుగుతుంది. పాట: అదృష్టాన్ని మేల్కొలుపుకొని వచ్చాను. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు. కొత్తవారు కూడా విన్నారు, పాతవారు కూడా విన్నారు, కుమారులు కూడా విన్నారు. ఇది ఒక పాఠశాల. పాఠశాలలో ఏదో ఒక భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. అక్కడ అనేక రకాలైన భాగ్యం ఉంది. కొంతమంది సర్జన్లుగా, కొంతమంది బ్యారిస్టర్లుగా తయారయ్యే భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. భాగ్యాన్ని లక్ష్యమని అంటారు. భాగ్యాన్ని తయారు చేసుకోకుండా పాఠశాలలో ఏం చదువుకుంటారు? మనము కూడా మన భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని పిల్లలైన మీకు తెలుసు. నూతన ప్రపంచము కొరకు మీ రాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు వచ్చారు. ఈ రాజయోగము నూతన ప్రపంచం కొరకు, ఆ విద్య పాత ప్రపంచం కొరకు. వారు పాత ప్రపంచము కొరకు బ్యారిస్టరు, ఇంజనీర్, సర్జన్ మొదలైన వారిగా అవుతారు. ఈ పాత ప్రపంచానికి ఇంకా చాలా కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. అది కూడా సమాప్తమైపోతుంది. ఈ భాగ్యము ఈ మృత్యులోకము కొరకు లేక ఈ జన్మ కొరకు మాత్రమే. మీ ఈ చదువు నూతన ప్రపంచం కొరకు. నూతన ప్రపంచం కొరకు మీరు భాగ్యాన్ని తయారు చేసుకొని వచ్చారు. నూతన ప్రపంచములో మీకు రాజ్య భాగ్యము లభిస్తుంది. చదివించేవారెవరు? అనంతమైన తండ్రి. వారి నుండే వారసత్వం పొందుకోవాలి. డాక్టర్ ద్వారా డాక్టర్ వారసత్వం ఈ జన్మ కొరకు పొందుతారు. ఒక వారసత్వమేమో తండ్రి నుండి లభిస్తుంది, చదువు ద్వారా మరొక వారసత్వం లభిస్తుంది. వృద్ధులైనప్పుడు గురువులను ఆశ్రయిస్తారు. ఏం కోరుకుంటారు? మాకు శాంతిధామానికి వెళ్ళే శిక్షణను ఇవ్వమని అడుగుతారు. సద్గతినివ్వమంటారు. ఇక్కడి నుండి శాంతిధామానికి తీసుకువెళ్ళమంటారు. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. టీచర్ నుండి కూడా ఈ జన్మకు వారసత్వం లభిస్తుంది. అది ఒక్క జన్మ కొరకు. కానీ గురువు ద్వారా అది కూడా లభించదు. టీచర్ వద్ద చదువుకొని ఏదో కొంత వారసత్వం పొందుతారు. టీచర్ కుట్టు
టీచరుగా కావచ్చు. ఎందుకంటే జీవనాధారమైతే కావాలి కదా. తండ్రి వారసత్వం లభించినా మళ్ళీ చదువుకుంటారు, సంపాదించుకోవాలనుకుంటారు. గురువు ద్వారా ఏ సంపాదన జరగదు. కొంతమంది గీత మొదలైనవి బాగా చదువుకొని దానిపై ఉపన్యాసిస్తారు. ఇవన్నీ అల్పకాలిక సుఖము కొరకు. ఈ మృత్యులోకము ఇంకా కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. పాత ప్రపంచము సమాప్తం అవ్వనున్నది. మనం నూతన ప్రపంచ భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని మీకు తెలుసు. ఈ పాత ప్రపంచము అంతం అవ్వనున్నది. తండ్రి ఇచ్చిన ఆస్తి కానీ సంపాదించిన ఆస్తి కానీ అంతా భస్మమైపోతుంది, చేతులు ఖాళీ అయిపోతాయి. ఇప్పుడు నూతన ప్రపంచం కొరకు సంపాదించుకోవాలి. పాత ప్రపంచములోని మనుషులు ఈ సంపాదనను చేయించలేరు. నూతన ప్రపంచం కొరకు సంపాదన చేయించువారు శివబాబా ఒక్కరే. నూతన ప్రపంచము కొరకు భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. ఆ తండ్రే మీకు తండ్రి, టీచర్, గురువు. వారు సంగమయుగములోనే వస్తారు. భవిష్యత్తు కొరకు సంపాదించడం నేర్పిస్తారు. ఈ పాత ప్రపంచము ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. ఇది ఈ ప్రపంచములోని మనుషులకు తెలియదు. నూతన ప్రపంచము మళ్ళీ ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు. నూతన ప్రపంచము కొరకు శివబాబా మనకు తండ్రి, టీచర్, గురువుగా అయ్యారని పిల్లలైన మీకు తెలుసు. శాంతిధామము, సుఖధామములోకి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. కొంతమంది భాగ్యాన్ని తయారు చేసుకోరు, అనగా వారు ఏమాత్రము అర్థము చేసుకున్నట్లే. ఒకే ఇంటిలో స్త్రీ చదువుకుంటుంది, పురుషుడు చదవడు. పిల్లలు చదువుకుంటారు, తల్లి తండ్రి చదువుకోరు. ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రారంభంలో కుటుంబం అంతా వచ్చారు, కానీ మాయవి తుఫాను తగులుతూనే ఆశ్చర్యవంతులై విన్నారు, వర్ణించారు, తండ్రిని వదిలి వెళ్ళిపోయారు. ఆశ్చర్యంతో వింటారు, తండ్రివారిగా అవుతారు, చదువుకుంటారు. అయినా డ్రామా విధి అని ఒక గాయనం కూడా ఉంది. స్వయంగా తండ్రి కూడా హాయ్ మాయా, హాయ్ డ్రామా అని అంటారు. అంతా డ్రామాలోనే ఉంది కదా. స్త్రీ పురుషులు ఒకరికొకరు విడాకులు ఇచ్చుకుంటారు, పిల్లలు తండ్రిని వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడ అది లేదు. ఇక్కడ విడాకులు ఇవ్వలేరు. సత్యమైన సంపాదన చేయించేందుకే తండ్రి వచ్చారు. తండ్రి ఎవరిని కూడా అగాధములోకి తోయరు కదా. మన తండ్రి పతిత పావనుడు, దయాహృదయుడు. తండ్రి వచ్చి దుఃఖము నుండి ముక్తినిప్పిస్తారు, మార్గదర్శకులై వెంట తీసుకెళ్తారు. నేను మిమ్మలను మా వెంట తీసుకువెళ్తామని ఏ లౌకిక గురువులు చెప్పరు. ఇటువంటి గురువును ఎప్పుడైనా చూశారా? ఎప్పుడైనా విన్నారా? మీరు శరీరాన్ని వదిలితే మీ శిష్యులందరినీ మీ వెంట తీసుకెళ్తారా అని మీరు గురువులను అడగండి. నేను నా వెంట తీసుకువెళ్తానని ఏ గురువు చెప్పరు. ఇది జరగదు. నేను మిమ్మలందరినీ నిర్వాణధామానికి, ముక్తిధామానికి తీసుకెళ్తానని ఎవరూ చెప్పరు. మమ్ములను మీ వెంట తీసుకెళ్ళండని అడిగే శిష్యులు కూడా లేరు. శాస్త్రాలలో భగవాను వాచ, నేను మిమ్ములను తీసుకెళ్తాను, దోమల గుంపు వలె అందరూ వెళతారు.
సత్యుగములో మనుషులు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. కలియుగములో అనేక మంది ఉన్నారు. శరీరాన్ని వదిలి మిగిలిన ఆత్మలు లెక్కచారాన్ని చుక్త చేసుకొని వెళ్ళిపోతాయి. తప్పక వెళ్ళవలసిందే. ఇంతమంది మనుషులు ఉండలేరు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలని పిల్లలైనా మీకు బాగా తెలుసు. ఈ శరీరాన్ని వదిలే తీరాలి. మీరు మరణిస్తే ప్రపంచం మీకు మరణించినట్లే. స్వయాన్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఈ పాత శరీరాన్ని వదిలే తీరాలి. ఈ ప్రపంచమంతా పాతదైపోయింది. కొత్త ఇల్లు తయారవుతున్నప్పుడు పాత ఇంట్లో కూర్చొని ఈ ఇల్లు నా కొరకే తయారవుతుందని భావిస్తారు కదా. బుద్ధి నూతన ఇంటి వైపు వెళుతుంది. ఇందులో ఫలానా కట్టుకోవాలి, ఈ పని చేయించాలి అని అనుకుంటారు. పాతదాని నుండి మమకారము కొత్త ఇంటి వైపుకు వెళుతుంది. అది హద్దులోని విషయం. ఇది అనంతమైన ప్రపంచానికి చెందిన విషయం. పాత ప్రపంచముపై గల మమకారాన్ని తొలగించుకొని నూతన ఇంటి వైపు జోడించాలి. ఈ పాత ప్రపంచము సమాప్తమవుతుందని మీకు తెలుసు. నూతన ప్రపంచం అంటే స్వర్గము. అందులో మనం రాజ్య పదవి పొందుతాం. ఎంతగా యోగము చేస్తామో, జ్ఞానధారణ చేస్తామో, ఇతరులకు తెలియచేస్తామో, అంత సంతోషము యొక్క పాదరస మీటరు పైకెక్కుతుంది. ఇది చాలా పెద్ద పరీక్ష. మనం స్వర్గములో 21 జన్మల వారసత్వాన్ని పొందుతాం. ధనవంతులుగా అవడం మంచిదే కదా. దీర్ఘాయువు లభించడం కూడా మంచిదే కదా. సృష్టి చక్రాన్ని ఎంతగా స్మృతి చేస్తారో, ఎంతమందిని మీ సమానంగా చేస్తారో అంత లాభం ఉంటుంది. రాజులుగా అవ్వాలంటే ప్రజలు కూడా తయారు చేసుకోవాలి. ఎగ్జిబిషన్లో చాలామంది వస్తారు, వారంతా ప్రజలుగా అవుతారు. ఎందుకంటే ఈ అవినాశీ జ్ఞానము నశించదు. పవిత్రులై పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవ్వాలని బుద్ధికి తోస్తుంది. పురుషార్థము ఎక్కువగా చేస్తే ప్రజలలో ఉన్నత పదవి పొందుతారు, లేకుంటే ప్రజలలో తక్కువ పదవి తీసుకుంటారు. నంబర్ వారుగా ఉంటారు కదా. రామరాజ్యం స్థాపన జరుగుతూ ఉంది. రావణ రాజ్యం వినాశనమైపోతుంది. సత్యుగములో దేవతలు మాత్రమే ఉంటారు. బాబా తెలియజేస్తున్నారు, స్మృతి యాత్ర ద్వారా మీరు సతో ప్రధాన ప్రపంచానికి అధిపతులుగా అవుతారు. అధిపతులనగా రాజులు. ప్రజలు అందరూ వస్తారు. ప్రజలు కూడా మా భారతదేశము అత్యంత ఉన్నతమైనదని అంటారు. భారతదేశము నిజంగా అత్యంత ఉన్నతంగా ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు పూర్తి నిరుపేదగా అయిపోయింది. ప్రాచీన భారతదేశము అన్నిటికంటే ధనవంతంగా ఉండేది. భారతదేశవాసులైనా మనం దేవీ దేవత కులానికి చెందినవారమని మీకు తెలుసు. ఇతలెవ్వరిని దేవతలని అనరు. ఇప్పుడు కన్యలైనా మీరు చదువుకుంటున్నారు, తర్వాత ఇతరులకు తెలపాలి, మనుషులకు తెలియజేయాలి కదా. మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి. వీరు లక్ష్మీనారాయణులు. ఈ పదవి నెల పొందారో మీరు రుజువు చేసి చెప్పగలరు. తిథి తారీఖుల సహితంగా మీరు రుజువు చేయగలరు. ఇప్పుడు వీరు మళ్ళీ శివబాబ నుండి ఈ పదవి పొందుతున్నారు. ఈ చిత్రము కూడా ఉంది. శివుడు అనగా పరమపిత పరమాత్మ
తండ్రి అంటున్నారు, బ్రహ్మ ద్వారా నీకు యోగ బలము వలన 21 జన్మలకు వారసత్వం లభిస్తుంది. సూర్యవంశీ దేవీ దేవతలుగా విష్ణుపురానికి యజమానులుగా అవ్వగలరు. శివబాబా దాదా అయిన బ్రహ్మ ద్వారా ఈ వారసత్వమును ఇస్తున్నారు. మొదట ఇతని ఆత్మ వింటుంది, ఆత్మనే ధారణ చేస్తుంది. ముఖ్యమైన విషయం ఇదే. శివుని చిత్రాన్ని చూపిస్తారు. ఈ చిత్రము పరమపిత పరమాత్మ శివునిది. బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మతనంలోని దేవతలు. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఇక్కడ ఉండాలి. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు బీకెలు అనేక మంది ఉన్నారు. ఎంతవరకు బ్రహ్మకు పిల్లలుగా అవ్వరో అంతవరకు బ్రాహ్మణులుగా అవ్వరు. కనుక శివబాబా నుండి వారసత్వం ఎలా తీసుకుంటారు? గర్భము నుండి అయితే జన్మ తీసుకోలేరు. ముఖవంశావళి అన్న గాయనము కూడా ఉంది. మేము ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి వారమని మీరంటారు. అక్కడ గురువులకు శిష్యులుగా ఉంటారు. ఇక్కడ మీరు తండ్రి, టీచర్, గురువు అన్నీ ఒకరే అని అంటారు. అది కూడా ఇతనిని అనరు, నిరాకార శివబాబను అంటారు. వారు జ్ఞానసాగర్లు. సృష్టి ఆది మధ్యాంతల జ్ఞానమునిస్తారు. టీచర్ కూడా నిరాకారులే. సాకారము ద్వారా జ్ఞానము వినిపిస్తున్నారు. ఆత్మనే మాట్లాడుతుంది, నా శరీరాన్ని విసిగించకు అని చెప్పేది ఆత్మనే. ఆత్మ దుఃఖములో ఉన్నప్పుడు జ్ఞానము ఇవ్వబడుతుంది. అది కూడా వినాశనము దగ్గరకు వచ్చినప్పుడు. పార్లౌకిక తండ్రి అందరినీ వాపస్ తీసుకెళ్లేందుకు చివర్లో వస్తారు. మిగిలినదంతా వినాశనమైపోయేదే. దీనిని మృత్యులోకమని అంటారు. స్వర్గము ఈ భూమిపైనే ఉంటుంది. దిల్వాలా మందిరము నిర్మింపబడింది. క్రింద తపస్సు చేస్తున్నారు, పైన స్వర్గము చూపించబడింది. అలా కాకుంటే ఎక్కడ చూపిస్తారు? పై భాగములో దేవతల చిత్రము చూపించారు. వారు కూడా ఇక్కడే ఉంటారు కదా. అర్థము చేయించేందుకు చాలా యుక్తి కావాలి. మందిరాలకు వెళ్ళి ఇది మమ్ములను చదివించే శివబాబా జ్ఞాపక చిహ్నమని అర్థము చేయించాలి. వాస్తవానికి శివుడు ఒక బిందువు. కానీ బిందువును ఎలా పూజిస్తారు? పదాలు పుష్పాలతో ఎలా పూజిస్తారు? అందుకే చాలా పెద్ద రూపాన్ని తయారు చేశారు. అంత పెద్దగా ఉండనే ఉండరు. భృకుటి మధ్య ప్రకాశించు నక్షత్రము అని గాయనము కూడా ఉంది. చాలా సూక్ష్మమైన ఒక బిందువు. పెద్దగా ఉంటే సైన్స్ వారు వెంటనే పట్టుకునేవారు. అలాగే వారు 1000 సూర్యుల ప్రకాశము కూడా కాదు. కొంతమంది భక్తులు కూడా వస్తారు కదా, ఈ ముఖము మాకు కనిపించిందని కూడా అంటారు. వారికి పూర్తిగా పరమపిత పరమాత్మ పరిచయము తెలియదు. ఇంకా వారి భాగ్యము తెరవబడలేదు. తండ్రిని తెలుసుకోనంత వరకు ఆత్మలు బిందువుల వలె ఉన్నారని. శివబాబా కూడా బిందువని వారిని స్మృతి చేయాలని తెలియదు. అలా భావించి స్మృతి చేసినప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. అంతేకాని నాకు ఇలా కనిపిస్తుంది, అలా కనిపిస్తుంది అంటే వాటిని మాయ కలుగుజేయు విఘ్నలని అంటారు. తండ్రి లభించారని ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. తండ్రి అంటున్నారు, కృష్ణుని సాక్షాత్కారము పొంది చాలా
కుషిలో నృత్యము మొదలైనవి చేస్తారు. కానీ దీనివలన సద్గతి లభించదు. సాక్షాత్కారాలు అనాయాసంగా అవుతాయి. బాగా చదవకుంటే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. సాక్షాత్కారాల వలన లాభము కూడా లభించాలి కదా. భక్తి మార్గములో చాలా శ్రమ చేసినప్పుడు సాక్షాత్కారాలు జరుగుతాయి. ఇక్కడ కొంచెం శ్రమ చేసిన సాక్షాత్కారాలు అవుతాయి, కానీ కొంచెము కూడా లాభముండదు. కృష్ణపురములో సాధారణ ప్రజలుగా అవుతారు. ఇప్పుడు శివబాబా మనకు జ్ఞానము వినిపిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. తప్పకుండా పవిత్రం అవ్వాలని తండ్రి ఆజ్ఞ. కానీ కొంతమంది పవిత్రంగా కూడా ఉండలేరు. అప్పుడప్పుడు ఇక్కడకు పతితులు కూడా రహస్యంగా వచ్చేస్తారు. వారంతకు వారే నష్టపోతారు. స్వయాన్ని మోసపుచ్చుకుంటారు. తండ్రిని మోసగించే మాటే లేదు. తండ్రిని మోసగించి ఏదైనా ధనము తీసుకోవాలేనా? శివబాబా శ్రీమతనుసారము చట్ట ప్రకారము నడుచుకోకుంటే వారి గతి ఏమవుతుంది? అదృష్టములో లేదని భావించడం జరుగుతుంది. చదువుకోక ఇతరులకు దుఃఖము కలిగిస్తూ ఉంటే ఒకటేమో శిక్షలు అనుభవిస్తారు, రెండవది పదవి కూడా భ్రష్టమైపోతుంది. చట్టవిరుద్ధమైన పని ఏది చేయరాదు. మీ నడవడికలు మంచిగా లేవని తండ్రి ఏమో తెలియజేస్తారు కదా. తండ్రి సంపాదించుకునే మార్గము తెలియజేస్తారు. సంపాదించుకోవడం చేయకపోవడం వారి భాగ్యము. అటువంటి వారు శిక్షలు అనుభవించి శాంతిధామానికి వెళ్లాల్సిందే. పదభ్రష్టులైపోతారు, ఏమీ లభించదు. ఇక్కడకు చాలామంది వస్తారు. ఇక్కడ తండ్రి నుండి వారసత్వం తీసుకునే విషయమే ముఖ్యమైనది. పిల్లలు, బాబా మేము స్వర్గములో సూర్యవంశములో రాజ్య పదవి పొందుకుంటామని అంటారు. ఇది రాజ్యయోగము కదా. విద్యార్థులు స్కాలర్షిప్ కూడా తీసుకుంటారు కదా. పాస్ అయ్యే వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. ఇది స్కాలర్షిప్ తీసుకునే వారి మాల. ఎంతెంత మంచి మార్కులతో పాస్ అవుతారో అంత మంచి స్కాలర్షిప్ లభిస్తుంది. ఈ మాల తయారయ్యింది. స్కాలర్షిప్ తీసుకునే వారు ఎక్కువ అవుతూ వేల మంది అవుతారు. స్కాలర్షిప్ అనగా రాజ్య పదవి. మంచి రీతిగా చదువుకునేవారు గుప్తంగా ఉండలేరు. కొత్తగా వచ్చేవారు చాలామంది పాతవారి కంటే ముందుకెళ్తారు. చాలామంది కన్యలు వచ్చి ఈ చదువు చాలా బాగుందని అంటారు. ఆ చదువు పూర్తి చేసుకొని ఈ చదువులో లగ్నమైపోతామని ప్రమాణము చేస్తారు. వజ్ర సమానమైన జీవితాన్ని తయారు చేసుకుంటాము. సత్యమైన సంపాదన చేసుకొని 21 జన్మలకు వారసత్వం పొందుకుంటామని అంటారు. చాలా సంతోషిస్తారు. ఈ వారసత్వాన్ని ఇప్పుడు తీసుకోకుంటే ఎప్పుడు తీసుకోలేమని వారికి తెలుసు. చదువుపై ఆసక్తి ఉంటుంది కదా. కొంతమందికి అర్థము చేసుకునేందుకు ఆసక్తి కొద్దిగా కూడా ఉండదు. కొత్త వారికి ఉన్నంత ఆసక్తి పాత వారికి కూడా ఉండదు. ఇది ఆశ్చర్యం కదా. డ్రామా అనుసారము భాగ్యములో లేకుంటే భగవంతుడైనా ఏం చేస్తారని అంటారు కదా. టీచర్ కేవలం చదివిస్తారు. అచ్చా మీటే మీటే సికిలదే బచ్చో ప్రతి మాత్ పితా బాప్ దాదాకా యాత్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే.
హమ్ రూహానీ బచ్చోం కి రూహానీ బాప్ దాదా కో యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, మీ లోపాలను దాచిపెట్టుకోవటం కూడా స్వయాన్ని మోసగించుకోవడమే. అందువలన ఎప్పుడు స్వయాన్ని మోసగించుకోరాదు. తర్వాతి పాయింట్, మీ భాగ్యాన్ని గొప్పగా తయారు చేసుకునేందుకు చట్ట విరుద్ధమైన ఏ పని కూడా చేయరాదు. చదువుపై ఆసక్తి కలిగి ఉండాలి. మీ సమానంగా తయారు చేయు సేవ చేయాలి. వరదానము, ప్రతి అడుగు ఆజ్ఞానుసారము నడుస్తూ మాయను సమర్పణ చేయించే సహజయోగి భవ. వివరణ, ఏ పిల్లలైతే ప్రతి అడుగు ఆజ్ఞానుసారము నడుస్తారో వారి ముందు మొత్తం విశ్వమంతా సమర్పణ అవుతుంది. జత జతలో మాయా కూడా తన వంశ సహితంగా సమర్పణ అయిపోతుంది. మొదట మీరు తండ్రిపై సమర్పణ అయితే మాయా మీపై సమర్పణ అవుతుంది. అంతేకాక శ్రేష్ఠ స్వమానములో ఉంటూ ప్రతి ఆజ్ఞానుసారం నడుస్తూ ఉంటే జన్మ జన్మాంతరాల కష్టము నుండి విడుదల అవుతారు. ఇప్పుడు సహజయోగులు, భవిష్యత్తులో సహజ జీవితం ఉంటుంది. ఇటువంటి సహజ జీవితాన్ని తయారు చేసుకోండి. స్లోగన్, స్వపరివర్తన ద్వారా ఇతర ఆత్మలను పరివర్తన చేయడమే ప్రాణదానం ఇవ్వడము. చ ఓం శాంతి.